అన్న ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తా అన్న ఎందుకంటే నాకు అసలు అసలు లేదు అందుచే నేను చాలామందిని అడిగినా ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఏంటంటే కుర్మ సంఘం భవన నిర్మాణ దాతల వివరాలు అని చెప్పి కురుమసంఘం భవన్ దగ్గర బోర్డు పెట్టిరన్నా అలా ఎగ్గమలేసమన్నా యాభై లక్షలు ఇచ్చినా అని చెప్పి ఒకటి పెట్టిండు మళ్ళీ అలా ఇద్దరు పిల్లల పేర్లు రాసుకున్నా ఓకే అది ఆయనకు రా వదిలేసుకున్నాము కానీ ఇది ఇది ఒకటి అర్థం కాలన్న తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ నలభై లక్షలు అని చెప్పి కుర్మ సంఘం పదిహేను లక్షలు అని అంటే ఇప్పుడు రెండు కాబట్టి కుర్మ సంఘంకే వస్తుంది అది యాభై ఐదు లక్షలు అవుతుంది కానీ అది ఏ విధంగా కింద మీదికి మీది కిందికి అయిందనేది మీరు చెప్తే దాని వివరాలు నేను మా ఫేస్బుక్ ద్వారా మన కులజీలకే చెప్పడం జరుగుతుంది మీ ద్వారా అదే ఇప్పుడు మీరు ఇక్కడనే చూసుకోండి ఆయన స్వార్థం ఎట్లుంది ఆయన కొడుకు కొడుకుల పేర్లు ఆయన పేరు వివరాలుగా రాసుకోకపోతే పదిగేడు పదిగేడు పదహారు అవుతాయి ఆ ఉద్దేశం కాకుండా ఆయన ముగ్గురు పేర్లు అయితే కిందికి వస్తాయని ఉద్దేశం మీద సంగమి సగం సగం చేసి ఆయననేమో కింద వేసుకొని ఆయన పేరు మీద ఉండాలనే ఉద్దేశం మీద యాభై చూడు అక్కడ ఎంత స్వార్థం జరుగుతుందో మీరు అందరు గ్రహించాలి కురుమోళ్ళంతా ఎందుకంటే ఆయన స్వార్థం ఎంత ఉందేం కదా అని చెప్పి ఆయన ముగ్గురు కొడుకుల పేరు రాస్తాడు తన పేరు రాసుకుంటాడు యాభై లక్షలు రాస్తాడు మరి వేరు వేరు రాస్తే ఒకళ్ళు ఇద్దరు పదిహేడు ఒకళ్ళు పదారే వస్తాయి ఆ విధంగా ఆయన ఆయన పేర్లు లిస్ట్లో ఏమో అమౌంట్లో అమౌంట్ తగ్గిద్దాం కిందికి వస్తుంది అని చెప్పి సంగమి ట్రస్ట్ యాభై ఐదు వాళ్ళ కింద రాస్తాడు ఈయన ఒక్కని ముగ్గురు పేలు కలుపుకొని యాభై అయిన దాని రాస్తాడు ఎంతవరకు బాగుందో మీరు అందరూ కుర్మలు గ్రహించాలి సో నేను మీకు ఈ వీడియోలో కాకుండా సపరేట్గా ఫోటో కూడా నేను కుర్మ సంఘం మన ఫేస్బుక్ ద్వారా నేను పెడతా ఎవరెవరు దాతలు ఎంతెంత ఇచ్చిరు అనేది ఆ దాతలల్లా మీకు స్పష్టంగా అర్థమైతే మీరు నాకు రిప్లై ఇచ్చినా రిప్లై ఇవ్వకపోయినా ఓకే అర్థం కాకపోతే మాత్రం నేను మళ్ళీ వీడియో చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇట్లా రాసిందన్నమాట ఎగ్గమల్లేశం ఆయన ఇద్దరు పిల్లల పేర్లు అంటే పేర్లు నాకు తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళ సంఘంకి ఎప్పుడు రాలేదు కానీ ఎగ్గమలేశం అన్ననే నేను చూసినప్పటి నుంచి ఆయన ఒక్కడే వస్తున్నాయి కాబట్టి అనా విజయకుమార్ అజయ్ కుమార్ విజయ్ అన్న అజయ్ అన్న ఇద్దరు అన్న యాభై లక్షలు ఇచ్చారని చెప్పి రాసిరు మళ్ళీ కుర్మ సంఘం మాస్టర్ ట్రస్టు నలభై లక్షలు కుర్మ సంఘం పదిహేను లక్షలు ఈ రెండు కబతే కూడా యాభై లక్షలు అయినా కూడా మనం అంటే కుర్మల్ కుర్మ సంఘం పైకి పోతుంది కదా అంతేగాని అంతకుమించి ఏ దురుద్దేశం ఇలా ఈ వీడియో చేయడంలో అది మీరు అందరు గమనించాలి